ప్రేక్షకులందరికీ నమస్తే. ఏ అస్త్రం చేయలేని పని అక్షరం చేయగలదు అని అద్భుతంగా చెప్పినటువంటి దృశ్య కావ్యం శ్యామ్ సింగరాయ్. మన శ్యామ్ సింగరాయ్ మన బెంగాల్ భూమిపైన మీసం మెలేసినటువంటి తెలుగోడు ఇక్కడ ఉన్నాడు. రాజు, మీ ఫస్ట్ సినిమా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తో చేశారు, అండ్ సెకండ్ సినిమా సూపర్ న్యాచురల్ సూపర్ స్టార్ తో చేశారు. ఎలా కన్సీవ్ చేశారండి ఈ క్యారెక్టర్ ని, అండ్ ఎక్కడి నుంచి థాట్స్ వచ్చాయి? సో మీ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఒరిజినల్ ఐడియా నాకు సత్యదేవ్ గారు ఇచ్చారండి. సో అందులో నాకు బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ కలకత్తా బ్యాక్ డ్రాప్, బెంగాల్ బ్యాక్ డ్రాప్. నాకు బేసిక్గా బెంగాల్ బ్యాక్ డ్రాప్ అంటే బాగా ఇష్టం ఫర్ మెనీ రీజన్స్. రీజన్స్ ఏంటి? ఒకటి లిటరేచర్ కావచ్చు, కల్చర్ కావచ్చు, వాళ్ళ పోయిటరీ కావచ్చు, బ్యూటీ కావచ్చు, నేచర్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆర్ట్, ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ రెబెలియన్, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ పాయింట్ దొరికిన తర్వాత అక్కడ శ్యామ్ సింగర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఎప్పుడు ఒక హీరో అనేవాడు ఏదో చేయాల్సిన అవసరం లేదు. లైక్ అంటే హీ క్యాన్ బి ఎ లిటరేచర్ గై, హీ క్యాన్ బి ఎ పోయిట్, హీ క్యాన్ బి వెరీ, అంటే మనము చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటాయి, బట్ అలాంటి వాడు ఒకటి హీరో ఎందుకు కాకూడదు అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగర్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అంటే ఒక ఇఫ్ యు సీ ఏ పోయిట్ని తీసుకున్నా ఎవరికి తీసుకున్నా వీళ్ళలో ఒక యాంగర్ ఉంటుంది. వాట్ ఇఫ్ దిస్ యాంగర్ ఒక సిచ్యువేషన్ ఇస్తే హౌ విల్ హీ రియాక్ట్ అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగర్ అని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా రోల్స్ చేశారు, అండ్ డ్యూయల్ రోల్స్ చాలా చేశారు. ఇది ఫోర్త్ టైం అనుకుంటుంది మీరు డ్యూయల్ రోల్ చేయడం, రైట్? అండ్ డిఫరెంట్గా డిఫరెంట్గా ఉన్నారండి. అండ్ మీరు మాట్లాడినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్. అంటే మిమ్మల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ అభిమానులు అడిగినప్పుడు, అంటే అన్నా ఈసారి కొట్టాలన్నా మనము అని అంటే గ్యారంటీగా కొడతాం చిన్న అనడం కానీ, డెఫినెట్గా క్రిస్మస్ మందే అనడం కానీ ప్రతి మాట యూనో యూ బిలీవ్ ఇట్, అంటే అంత ఆనెస్టీ కనిపిస్తుంది. సో వాట్ మేడ్ యూ బిలీవ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? కాన్ఫిడెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ప్రొడక్ట్ యూ హావ్ ఇన్ యువర్ హ్యాండ్స్. Yes, and of course. Obviously, if you don't, I'm not confident of what I saw, then I won't be very confident about saying it out. So, అంటే అన్ని ఫిల్మ్స్ చాలా ఎక్సైట్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గానే ఓకే చేస్తాను. ప్రతి సినిమాని అలాగే ప్రేమిస్తారు మీరు? అంతే అంతే ఎక్సైట్ అయితేనే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం, ప్రతి సినిమా చేద్దాం అని అనుకుంటాం. బట్ అన్ని కొన్ని సినిమాలకి అన్ని కుదరవు, కొన్ని సినిమాలకి అన్ని కుదిరితే ఎన్ని కుదిరినాయి ఎన్ని కుదరలేదు అన్న సంగతి మాకు కరెక్ట్గా ఇలా రిలీజ్ ముందు టైంలో తెలుస్తుంది. అండ్ ఏ డైరెక్టర్కైనా ఒక డ్రీమ్ అండి, ఒక డ్రీమ్ గర్ల్ కనుక చేతిలో పడితే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, బికాజ్ యూనో ఇట్స్ మీరు చేసిన వాటి అన్నిట్లో, అంటే మీరు హైబ్రిడ్ పిల్ల అని మాకు తెలుసు, ఏదైనా అలా వచ్చేస్తుంది, బట్ స్టిల్ ఇది చాలా డెప్త్ ఉన్న రోల్, అండ్ కొంచెం మెచ్యూర్ రోల్, అండ్ దేవదాసి క్యారెక్టర్. సో ఎంత హోంవర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు? నాకు చదివేటప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, నేను ఇలా ప్లే చేయాలి అదని. మేబీ పర్సనల్ మన పర్సనాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఆ సీన్కి ఎలా రియాక్ట్ అవుతాము అనేది అది వస్తుంది. సో నేను అక్కడ సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ థింక్ ఇద్దరు మధ్య చాలా నేను ఇటు నేను ఇది ఇలా చేస్తానో తను లేదు ఇలానే చేయాలి అది కొంచెం రోజు ఆయన కాన్ఫ్లిక్ట్ ఉండింది అండి. కాన్ఫ్లిక్ట్ లేదు అది, ఐ థింక్ కొంచెం కొంచెం బయట ఉండింది మొత్తానికి. ఇద్దరు ఎవరు నెగ్గారు చెప్పండి, సైలెంట్ గా ఉండకూడదు రాహుల్ జీ చెప్పండి, ఎవరు నెగ్గారు ఇద్దరులో? నేను మొదట్లో దాన్ని నెగ్గింది. అవునా? నాకు డౌట్ ఉండేది ఎందుకంటే ఒకటి చేసేటప్పుడు తను లేదు ఇంకా వేరే లాగా చేయాలి అని చెప్పారా. సో నాకు ఫస్ట్ ఆ క్యారెక్టర్ సెట్ అవ్వాలి అనేది ఇద్దరు ఒకే ఒకే పేజ్ లో ఉండాలి. సో దానికి ఐ థింక్ ఇట్ టుక్ అస్ 2-3 డేస్. దెన్ తన రెఫరెన్స్ చెప్పారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది. మనం ఎప్పుడు తొందరగా కాంప్రమైజ్ కాదా, తొందరగా చాలా పేషెంట్, అన్ని వింటారు, అన్ని విన్న తర్వాత తనకి ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది తన ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ ప్లస్. వెరీ పేషెంట్, ఐ అపాలజైజ్ ఫర్ బీయింగ్ వెరీ ప్లేఫుల్ ఆర్ ఐ డోంట్ నో చైల్డిష్ అరౌండ్ హిమ్. సో ఆ విధంలో ఐ థింక్ నాకు ఛాలెంజ్ ఆ ఫస్ట్ కొన్ని రోజులు ఎక్కడ ఇది ఎలా ప్లే చేయాలని. ఎందుకంటే మామూలుగా ఈ క్యారెక్టర్ అంటే ఇమీడియట్గా మనం పవర్ హౌస్ లాగా చూపించాలి, ఒక్కొక్కరు మనం ఏమైనా ఆలోచిస్తే పెడతాం కదా, బట్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను ఇది ఇలా రాశాను, ఎందుకు ఇక్కడ తగ్గాలి, ఎక్కడ ఇలా బోల్డ్గా మాట్లాడాలి, తనకి ఆ ట్రాక్ అంత బాగా తెలిసింది. సో ఐ హ్యాడ్ టు ఐ
ఐ సెడ్ ఓకే ఐమ్ సారీ ఫర్ ఫస్ట్ 2-3 డేస్ వేర్ వి వేర్ ఆన్ ద డిఫరెంట్ పేజ్ లేదంటే ఫ్రమ్ దట్ డే ఇట్స్ బీన్ జాయ్ వర్కింగ్ విత్ దెమ్ తనకి నాతో నైట్ 10 o'clock తర్వాత షూట్ చేసేదే జాయ్ అంటే తక్కువ క్వశ్చన్ అడుగుతాను ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ లేదని బాగా గుర్తుండేది ఏమన్నా ఉందండి వెరీ కాంప్లికేటెడ్ గానీ నాటీ గానీ లేకపోతే అంటే రివర్ లో సీన్స్ ఉంటాయి అన్నమాట రివర్ లో దిగాల్సినవి ఇలాంటి ఉంటాయి ఎందుకు ఇప్పుడు దిక్కుండా బయట చేయలేమా పల్లవి కాల్ వస్తుంది చాలా కంప్లైంట్ చేసినట్టు నిజం చెప్పండి నో ఇట్ ఇస్ లైక్ దట్ రైట్ కరెక్ట్ గా చెప్పండి ఇది కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ సీరియస్లీ అంటే ఆ క్యారెక్టర్ ని తను అంటే నో వన్ నోస్ బెటర్ దన్ హర్ కదా అంటే షీ ఈస్ లివింగ్ దట్ క్యారెక్టర్ సో తనకి ఎగ్జాక్ట్ గా తెలుసు ఆ బౌండరీస్ తెలుసు అవన్నీ తెలుసు దానికి ఏది క్రాస్ అయినా సరే షీ నీడ్స్ దట్ అష్యూరెన్స్ ఎందుకు ఈ స్టెప్ వేస్తుంది క్యారెక్టర్ అన్నది దాని గురించి నేను ఐ డిస్కవర్డ్ ద క్యారెక్టర్ అ లాట్ బికాస్ ఆఫ్ హర్ తన క్వశ్చన్స్ వల్ల సీరియస్లీ సో ఇంకొకరి దగ్గరికి వెళ్దాం అండి అంటే ప్రొడ్యూసర్ గా మారితే నేను ఖచ్చితంగా నానిగారితోనే సినిమా తీయాలి నానిగారితో సినిమా తీయడం కోసమే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి అండ్ ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు ఒక ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అన్న ఎయిమ్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్ డెఫినెట్గా మీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి అద్భుతమైన సినిమాలు తెలుగుతెరకు వస్తాయని మీ మాటలు విన్నప్పుడు నేనైతే స్థిరంగా నమ్మానండి కంగ్రాచులేషన్స్ చాలా బ్యూటిఫుల్ సినిమాతో మీరు తెరంగేట్లను చేస్తున్నారు రీజన్స్ ఉంటాయి కదండి బికాజ్ యూ నో ఎంత లాంగ్ క్వశ్చన్ అడిగినా వెంకట్ గారిని అంతేనా వెంకట్ జీ ఆయన కేరీ వరీజ్ పాటు ప్రొడ్యూసర్ అన్ని వేరే ఉంటాయి తెలిసిన దగ్గర ఉన్నాను తెలుసు ఈ కేర్స్ జనరల్గా అండి మ్యూజిక్ డైరెక్టర్కి హీరోని బట్టి ఇంకా ఏం పెట్టాలి సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అని ఒక ఆలోచనలు ఉంటాయి బట్ నాకు తెలిసి సాయి పల్లవి లాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు ఇంకొంచెం ఏం చేయొచ్చు ఎందుకంటే ఒక శిల్పం ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుందో అలా డాన్స్ చేస్తుంది తను సో డెఫినెట్గా మికిజీ మేయర్ గారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం ట్యూన్ చేసేటప్పుడు పర్టికులర్ గా అంటే మిక్కి కూడా చెప్పింది అంటే డిస్కస్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాను అన్నమాట ద సాంగ్ షుడ్ బి ఛాలెంజింగ్ ఫర్ సాయి పల్లవి ఫర్ పర్ఫార్మ్ కొరియోగ్రాఫర్ కైనా అదే చెప్పాం పక్కకి తీసుకెళ్లి చాలా తనకి ఇబ్బంది పడాలి అంటే ఇబ్బంది పడుతున్నట్టు యాక్ట్ చేసింది యాక్ట్ చేసిందా లేదు నాకు ఎప్పుడు డాన్స్ ముందు చాలా నర్వస్నెస్ వచ్చేస్తుందా నేనే మర్చిపోయాను తనే ఒక్కరోజు చెప్పారు ఎప్పుడు డాన్స్ ముందు నువ్వు ఏడ్ చేయలేవు కదా ఒక్కొక్క టైం నేను అక్కడ ఏడ్చి దాని తర్వాత ఒక వెళ్ళిపోయి ఇంకా బెటర్మెంట్ ఇవ్వడం కదండి ఆ ప్యాషన్ అంతా ఇంకా చాలా భయం వచ్చేసింది ఆ డాన్స్ అప్పుడు ఎందుకు తెలియదు ఎందుకంటే అన్ని డౌట్ల మిస్ డౌట్ దాని మీద నేను సరిపోయానా నేను ఆ డాన్సర్లు అందరూ అంత అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అంటే నేనేమో వాళ్ళలాగా ప్రొఫెషనల్ కాదు అని అనుకుంటది అనుకుంటా బాగా చేస్తా ఉంటది హనుమంతుడికి హనుమంతుడి బలం తెలియనట్టు సాయి పల్లవి సాయి పల్లవి బలం తెలియదు లాస్ట్ లో ఉన్న అమ్మాయితో చూసి తన ముద్ర లాగా నా ముద్ర లేదు ఇక్కడ ఇలా మనకి ఒక ఆపర్చునిటీ వచ్చేది పెద్ద విషయం ఇట్లా ఒక సెట్ ఒక మంచి సినిమాటోగ్రాఫర్ ఇలా ఒక కథ ఇదన్నీ అంత బాగా ఉన్నప్పుడు నేను నా పని బాగా చేయట్లేదంటే ఐ వుడ్ ఐ థింక్ రిగ్రెట్ దట్ ఎప్పుడు ఇది ఐ బి సో స్కేర్ థింకింగ్ ఐఎమ్ హావింగ్ దిస్ ఆపర్చునిటీ లెట్ మీ డూ ఇట్ మై బెస్ట్ టూ మచ్ బర్డెన్ పెట్టుకొని వెళ్తుంది అన్నమాట బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బర్డెన్ ఆ కాస్ట్యూమ్ గానీ జ్యువెలరీ ఆల్ దట్
అండ్ తను వేసుకున్న గజ్జలు కూడా దే ఆర్ ఓల్డ్ అన్నమాట అంటే అథెంటిక్ యాంటిక్ థింగ్స్ దే ఆర్ వెరీ హెవీ టు క్యారీ ఆ వేసుకుని అన్నీ టేక్ చేయడం అంత కాంప్లికేటెడ్ చేయడం అండ్ దట్ టు ఐ డోంట్ థింక్ షీస్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీ అటెంప్టెడ్ క్లాసికల్ ఆల్సో ట్రైన్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ నాకు తెలిసి అయితే భానుప్రియ గారి తర్వాత అంత బ్యూటిఫుల్ గా ఎవరైనా క్లాసికల్ చేయగలరు అంత బ్యూటిఫుల్ గా మ్యూజిక్ కంటే ఫాస్ట్ గా పరిగెత్తగలరు అంటే దట్ ఈస్ ఓన్లీ సాయి పల్లవి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీరేమంటారండి కొరియోగ్రాఫర్ ఆల్సో యూజ్ టు సే అంటే కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే తప్పితే రావు క్లాసికల్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ కాంటెంపరీ డాన్సెస్ కదా క్లాసికల్ లో పర్ఫెక్షన్ రావడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్ ఒక్కసారి మీరు చెప్పండి అంటే మీ కెమెరా కంటే చూసినప్పుడు సాయి పర్ఫామ్ చేస్తుంది మీకు ఏమనిపించు సో వి ఆర్ ఆల్సో ఫిగరింగ్ అవుట్ యు నో వాట్ షీ లుక్స్ బెటర్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ లైట్ షీ లుక్స్ బెటర్ ఆల్ దట్ స్టఫ్ ఇస్ వర్క్డ్ అవుట్ సో శ్యామ్ సింగ్ కి ముందు జెర్సీ వర్క్ చేశారు మీ ఇద్దరు కలిసి జెర్సీ వర్క్ చేస్తారు మీరు కూడా వర్క్ చేస్తారు నేను జెర్సీకి అవార్డ్ విన్నింగ్ సినిమా అదే అండ్ మీ హార్ట్కి చాలా క్లోజ్ మూవీ కదండి అండ్ మళ్ళీ శ్యామ్ సింగ్ రాయ్గా ఎంటైర్లీ డిఫరెంట్ లుక్ కదండి సో మీకు ఎలా అనిపించింది స్టోరీ విల్ గివ్ యూ యు నో బేస్ ఆఫ్ హౌ ద స్టోరీ టెల్లింగ్ హస్ టు హ్యాపెన్ ఆఫ్ కోర్స్ సో దేర్ ఇస్ అ సర్టెన్ లాజిక్ ఇన్ విచ్ దట్ యు నో స్టోరీ ఇస్ సెట్ సో యు విల్ హావ్ టు ఫైండ్ అ ఫామ్ విచ్ వర్క్స్ విత్ దట్ సో వి కైండ్ ఆఫ్ వర్క్ టుగెదర్ యు నో అవినాష్ మీ అండ్ costume base everybody tries to arrive at a form which can sell a story with a certain logic so you know, it's a process of arriving at it together that was very exciting yeah. Something which I haven't done before you know you haven't done such kind of movie before as in you know, it's not a form which I have attempted earlier so it's like a little more it's a periodic movie laga kuda undi kada 1970s ni recreate chesaru is that true it also has to be dealt with a certain kind of drama you know for the story to be convincing yeah. Very different from Jersey that way. Of course, that's true. Very different. Very different. So, ఎవరి కళ్ళ అయితే నీలి సముద్రము అందరూ ఆ కళ్ళలో పడవ ప్రయాణాలు చేస్తున్నారు ఆ బేబమ్మ అంత అమాయకంగా కనిపించినటువంటి బేబమ్మ ఎక్ దమ్సే ఎక్ ఎక్ పఫ్మ అదేకి ఎక్ దమ్సే అలెక్సే లుక్ అందరికి ఒకసారి బుర్ర తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ పిల్ల ఈ పిల్ల ఒకటేనా లేకపోతే ట్విన్స్ ఎవరైనా ఉన్నారా అని కీర్తి బ్యూటిఫుల్ గా కనిపించాడు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు యాక్చువల్లీ ఆర్టిస్ట్ అంటే అదే కదా పరకాయ ప్రవేశం చేసేయాలి అండ్ అద్భుతంగా చేసాను టీజర్లో తెలిసిపోయింది మాకు నీకు ఎలా అనిపించింది మా శ్యామ్ సింగర్ అయితే వాసుతో వర్క్ చేయడం ఎలా యాక్చువల్లీ నాకు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడే నేను చాలా షాక్ అయ్యాను బికాస్ నా పిక్చర్స్ కూడా లైక్ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్లో నా పిక్చర్స్ చూడలేదు నా పర్ఫార్మెన్స్ చూడలేదు కానీ నమ్మకొని యా బికాస్ ఆడిషన్ లాంటిది ఏం సినిమా రిలీజ్ అవ్వలేదు ఓకే అండ్ ఓన్లీ ఆ ఉప్పెనది ఒక సాంగ్ రిలీజ్ అయింది 1-2 సాంగ్స్ దాంట్లోనే చూసి నచ్చి పిలిచి అంటే దెన్ ఆ లుక్లు మళ్ళీ చూసి కానీ ఆ నమ్మకం నాకు చాలా నచ్చింది లైక్ తను చేస్తుంది డిఫరెంట్ అయినా చేస్తుందని లైక్ రాహుల్ గారు గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ చాలా క్లారిటీ ఇచ్చారు సో నాకు ఈ లుక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం ఎంత ట్రబుల్ చేసినా అయినా చాలా పేషెంట్గా ఇప్పుడు అవును ఇద్దరు హీరోయిన్ బాగా ట్రబుల్ చేశారు మిమ్మల్ని అవినాష్ ఒక సెట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మొత్తం ఆఫ్ ద స్క్రీన్ అండ్ అందరూ మన ఇండస్ట్రీలో 6.5 crores పెట్టి అంటే 1970s టైంలో కాళీఘాట్ ఎలా ఉండింది కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఎలా ఉంది అని హైదరాబాద్లో రీక్రియేట్ చేశారు అండ్ లాక్డౌన్ అప్పుడు సెకండ్ వేవ్ అప్పుడు సెట్ మధ్యలో మేము ఆపాం వర్క్ ఓకే అప్పుడు చాలా దిస్ హెవీ విండ్స్ అండ్ వర్షాలు చాలా హైదరాబాద్ లో అప్పుడు ఈ సెట్ మా ఉంది అవుట్ స్కట్స్ లో అక్కడ చాలు అంత ఆల్మోస్ట్ 60-70% పాడైపోతే వేసిన సెట్ మళ్ళీ వేసి కాళీఘాట్ టెంపుల్ కాదు వెస్ట్ బెంగాల్ లో ఒక ఊర్లో ఉండే ఒక టెంపుల్ దాన్ని సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ గా ఆడియన్స్ కి ఈజీగా కన్వే అవడం కోసం adaptability of kali temple తీసుకున్నాం తప్ప ఇట్స్ నథింగ్ టు రీక్రియేట్ kali temple in kolkata ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ టెంపుల్ ఆ ఎరాలో వాట్ ఎవర్ డీటెయిల్స్ వి కుడ్ గెట్ క్లే తోన చేసిన టెంపుల్ లాగా ఉంటుంది నేను ఆ టెంపుల్ ఎక్కడ స్టోన్ ఉండదు బికాస్ కోల్కతా యూ డోంట్ ఫైండ్ ఎనీ స్టోన్ స్ట్రక్చర్స్ అక్కడ మనకి కొండలు లాంటివి ఉండవు సో ఎవ్రీథింగ్ ఇస్ క్లే బిల్ట్ లాగా మోర్ మైన్యూట్ డీటెయిల్స్
inner story. Mm-hmm. He has a story to tell and I have my own story to tell. Okay. Dialogues andi very very powerful. Ante meer baga poetry vaipu inclined unnaru anedi baga artham avutundi. Ante three gurinchi cheppinappudu kuda meer bengal lo cheppinatvanti dialogues jokes chepparandi. లేదండి బెంగాలీలో చెప్పారు కదా లైక్ బాందినాయ్ ఏ మాంకీ అంటే కంటెంట్ మొత్తాన్ని ఒక ఒక పులి పంజాలాగా చెప్పారు మీరు అసలు మామూలుగా చెప్పలేదు సో ఇంత కమ్యూనిజం ఎక్కడుందండి మీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో మా నాన్న ఎక్కువ కమ్యూనిస్ట్ అనమాట సో అతని దగ్గర ఇవన్నీ శ్రీశ్రీ నన్ను పరిచయం చేశారు ఆ కలరాజ్యం ప్రసాద్ చూపించారు క్యారెక్టర్ తన ఫిల్మ్ మేకర్ అన్నప్పుడు తన రూమ్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట సో అంటే మీరు సబ్ కాన్షియస్ గా అక్కడ సత్యచిత్రే ఉండడం అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో భాగంగానే పెట్టుకున్నాము సో ఈ కమ్యూనిజం ఇదంతా ఉంది ఫస్ట్ కొంచెం మీలో ఉంది లక్కీగా ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం ఇలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోవడం అందులో అలాంటి క్యారెక్టర్ పడడం ఎందుకంటే లిటరల్లీ శ్యామ్ సింగ్ రాయ్ కి శ్రీశ్రీ కలం స్నేహితుడు అన్నమాట సో అలాంటి సో ఆ సినిమాలో కూడా సినిమాలో కూడా శ్రీశ్రీ ఏం కనపడ్డు ఉత్తరాలు అప్పట్లో లెటర్ ఫ్రెండ్స్ కదా సో అలా దే యూస్ టు ఎక్స్చేంజ్ లెటర్స్ అన్నమాట సో అలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోగలిగాం కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు అంత పవర్ఫుల్ కన్ఫ్లిక్ట్ అంత పవర్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో సో ఇంకా డైలాగ్స్ ఆర్ ద ఇంకా దానికంటే ఎక్కడ బౌండరీ లేదు మన ఇష్టం అండ్ అద్భుతంగా అంటే చాలా మెచ్యూర్డ్ డైలాగ్ రైటర్స్ కూడా అందుకోలేరేమో అన్నట్టుగా రాశారు అంటే లక్కీగా ఫస్ట్ మనకు ఫస్ట్ లాక్డౌన్ దొరికింది సో బయటకి వెళ్ళాము పేపర్ పెన్ను పట్టుకొని ఎలాగో ప్రాజెక్ట్ అప్పటికి ఓకే అయిపోయింది సో ఇంకా స్క్రీన్ ప్లే వర్క్ లో ఉన్నాం కాబట్టి ఇంకా ఐ యూస్ టు గో డీప్ అండ్ కంప్లీట్ గా ఆ టైం ని యూటిలైజ్ చేసుకోగలిగాం అన్నమాట రియల్ లైఫ్ లో మిమ్మల్ని ఇట్లా శ్యామ్ సింగ్ రాయ్ లాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ ఉన్నారండి డెఫినెట్లీ అండి అంటే ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అంటే వెరీ ఒక ఇంటెగ్రిటీ ఉన్న ఒక ఒక ఆనెస్ట్ క్యారెక్టర్ ఒక శ్రీశ్రీ కావచ్చు ఒక సిరివణల్ సీతారామ శాస్త్రి కావచ్చు వీళ్ళందరూ ఒక రియల్ లైఫ్ శ్యామ్ సింగ్ రాయ్ సో అలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు మన చరిత్ర చూసుకుంటే